నువ్వా అమృతకి దక్కకూడదన్న పంతంతో నిన్ను పెళ్లి చేసుకున్నాను. నీ మనసును ఇక్కడే ఉంచమని నిన్ను ముందే హెచ్చరించాను. క్షమించండి స్వామి. ఎందుకు శర్వణి చనిపోయినట్టుగా సడన్ గా కలొచ్చింది? నేను నీకు ముందు నుంచే చెబుతూ ఉన్నాను, నీ వెనకాల దుష్ట శక్తులు ఏవో ఉన్నాయని. నీ మనసు నీ శరీరం రెండూ ఈ వేద మంత్రంపైనే నిమగ్నం చేసి పూజ జరిపించాలి అని, లేదంటే నీకు వచ్చిన కలే నిజమవుతుంది. లేదు స్వామి, నన్ను క్షమించండి. మా శర్వణి చనిపోకూడదు. నాకొచ్చిన పేడికలని పేడికలగానే ఉంచుతాను. ఈ యజ్ఞం జరిపించి నా శర్వణిని కాపాడుకుంటాను స్వామి. దైవబలంతో ఆటలు ఆడుకోకూడదు. మనం జరిపిస్తున్నది ఆయుష్ పూజ. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. యజ్ఞం మధ్యలో ఆపివేయటం కాని, నీ మనసు యజ్ఞం మీద కాకుండా ఎటో వెళ్లిపోవడం కాని చాలా ప్రమాదం. ఇది నీకు మొదటి హెచ్చరిక, చివరి హెచ్చరిక కూడా. ఈ తప్పు మళ్ళీ జరగదు స్వామి. యజ్ఞం మొదలు పెట్టండి. అమృతకోన, నీ మనసుని నిబ్బరం చేసుకుని పూజ జరిపించు తల్లి. Oh,
ఎంతసేపు త్వరగా రండి రండమ్మా ఏమిట్రా తొందర మనం ఏమైనా శుభకార్యానికి వెళ్తున్నాం ఆ ఫస్ట్ నైట్ ఏదో ఒక విధంగా ఆపడానికే కదా వెళ్తున్నాం అమ్మా మనం వెళ్ళేది ఫస్ట్ నైట్ ఆపడానికైనా ఆ విషయం అర్చనకు తెలియకూడదు కదా తనకు అనుమానం వస్తే ముందు ఆ రాక్షసి మనల్ని చంపేస్తుంది ఛా ఎంత బ్రతుకు బ్రతికి చివరికి ఫస్ట్ నైట్ చెడగొట్టడానికి వెళ్తున్నాం ఏం బ్రతుకురా ఇది అబ్బా పరిస్థితి బాగోలేనప్పుడు ఒక్కోసారి గాడిద కాళ్ళు కూడా పట్టుకోవాల్సి వస్తుంది తప్పదమ్మా సరే సరే అవతల అర్చనకి అనుమానం రాకూడదు కదా పద పద ఎక్కండి సింగారమా అక్కే రాజేసెలేమా ఒళ్ళే వయ్యరమా నవ్వే మందారమా నన్నే రాజేసెనమ్మా పట్టు చీరల చందమామా ఏడు మన్నెల పెన్నెలమ్మా కన్నె రూపాన కోనసీమ కోటి తారల ముద్దుదుమా బుక్కే బంగారమా సిగ్గే సింగారమా అక్కే రాజేసెలేమా ఒళ్ళే వయ్యరమా నవ్వే మందారమా నన్నే రాత్రి కదలని రాత్రి ఇది తొలి రాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కదల రాత్రి ఏ నిర్జం కీర్తికి బాడీ ఎక్కువ బుర్ర తక్కువ అని నిన్ను నా దగ్గర పెట్టుకుంటే నువ్వు దానికంటే దద్దమ్మలా ఉన్నావే అసలేంటి ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఇప్పుడిక్కడ సిచ్యువేషన్ ఏంటి ఓ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఏంటి హ్యాపీ మూడ్ లో ఉండాల్సిన టైంలో ఈ ఏడుపు గుడ్డుకోలేంటే ముందెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ మార్చు అలాగే మేడం అసలు నేను ఇండియాకి రాకుండా ఉండాల్సిందే అర్చన్ చేతిలో ఇలా అడ్డంగా బుక్ అవుతాననుకోలేదు ఒరే నువ్వేం బాధపడుకురా అంతా మీ మామయ్య చూసుకుంటాడు ఏంటి బామ్మ చూసుకునేది ఈ మాట నా పెళ్ళైన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నారు కాసేపట్లో నా ఫస్ట్ నైట్ అమ్మా నా మనసుకు బాగా నచ్చిన అమ్మాయి అమృత
నేను పెళ్లి కొప్పుకుంది కూడా అమృతం చూసే. అమృత అర్చనలు ఒకే రూపంలో ఉన్నా ఇద్దరికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఒరే రాహుల్, ఇన్ని రోజులు ఓపిక పట్టినవాడివి, ఒక రెండు గంటలు ఓపిక పట్టరా. అసలు మేము ఇక్కడికి వచ్చిందే నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడానికి. అదేలా కుదురుతుంది మోయా? మనం అర్చన కళ్ళు కప్పి పారిపోవడం ఇంపాసిబుల్. ఒరే, అవన్నీ మీ మాయ చూసుకుంటాడ్రా, నువ్వు ఆ విషయం మర్చిపో. ముసలి ముసల్దానం, మర్చిపో మర్చిపో అంటావేంటి? ముళ్ళెల్లి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా చిరిగేది ఆకే, కానీ ఇక్కడ డ్యామేజ్ అయ్యేది మాత్రం ముళ్ళుకే. అసలు మీ ప్లాన్స్ ఏంటో, మీరు ఎలా చెడగొట్టాలనుకుంటున్నారో నాకు కొంచెం క్లియర్ గా చెప్పండి. సరే చెప్తాను విను. ఇప్పుడు శోభనం గదిలో మంచం పైన నువ్వు కూర్చుని ఉంటావు. బామ్మా, మరీ దిగజారిపోవడం కాకపోతే శోభనం గదిలో ముందు నేను వెళ్ళి కూర్చోవడం ఏంటే? ఒరే నెల తక్కువడా, ముందు నువ్వు కూర్చుంటేనే గాని అర్చనకి అనుమానం రాదు. అనుమానమా? అనుమానం ఏంటి? అందుకే చెప్పేది పూర్తిగా వినమని చెప్తున్నాను. ఆ అర్చన పాల గ్లాస్ తీసుకుని అలా నడుచుకుంటూ వస్తుంది. మేడం మేడం మేడం, ఈ టైంలో సిగ్గుపడుతున్నట్టుండాలి. మీరెవరినో చంపడానికి వెళ్తున్నట్టు నడుస్తున్నారు. శోభనం గదిలోకి వెళ్లేటప్పుడు కాస్త బాడీ లాంగ్వేజ్ మార్చండి మేడం. నీరజా, ఈ సిగ్గుపడ్డాలు బొటను వెళ్లి నేల మీద క్రాయడం, తలదించుకుని నేల చూపులు చూడ్డం నాకు అస్సలు నచ్చో. ఈ అర్చన ఏదైనా డేర్ అండ్ డాష్. ఫస్ట్ నైట్ ఎలా ఆపుతారో చెప్పమంటే ఏంటంటూ చెప్తారంటే ముసల్దానా. ఒరే, నేను చెప్పేది పూర్తిగా వినరా. అర్చన పాల గ్లాస్ పట్టుకొచ్చి, మీరు వెళ్ళిపోండి. రాహుల్, తలుపు తీ. ఏంటి చెమటలు తుడుచుకుంటున్నావు? అవును, డోర్ లాక్ చేసి లోపలేం చేస్తున్నావు? అబే అబే, ఏం లేదు అర్చన. పూలు 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 వాసన ఆస్వాదిస్తున్నాను. బెడ్రూమ్ చాలా బాగుంది, వెళ్ళి కూర్చో అర్చన, వెళ్ళు. ఇదిగో ఆ మంచానికి ఉన్న బోల్ట్లన్నీ తీసేశాం. అది వెళ్లి కూర్చోగానే ఢమాల్ని పడిపోతుంది, దాని నడుము విరుగుతుంది, దాని పేడ వదులుతుంది. అర్చన, వెళ్ళి మంచం మీద కూర్చో. రాహుల్, నీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి? పైగా మాట మాటికి నన్ను వెళ్ళి కూర్చోమంటున్నావేంటి? మంచంలో ఏవైనా ఏర్పాట్లు చేశావా? చచా, అలాంటిది ఏం లేదు అర్చన. లేడీస్ ఫస్ట్ అంటారు కదా, అందుకే. నువ్వు కూర్చో. సరే, నీ సెంటిమెంట్ ని నేనెందుకు కాదనాలి?
రాహుల్ ప్రతి శోభన గతిలోనూ ఆడవాళ్ళు ఎందుకు తలంచుకుని కూర్చోవాలి ఏ మగాడు ఎందుకు కూర్చోకూడదు నో నో ముందు నువ్వు కూర్చో అమ్మా ఇంకా కింద పడినట్టు అరుపులే వినిపించట్లేదేంటి ఏంటి రాహుల్ అలా చూస్తున్నావు వచ్చి కూర్చో అర్చన అది కట్టుకున్న పెళ్ళం దగ్గర నీళ్లు మింగుతావు వచ్చి కూర్చో అంటే అది నీ ముందు కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు అర్చన ఏంటి రెస్పెక్టా కూర్చుంటావా లేదా చెప్పేది నీ కదా కూర్చో ఇదిగో ఇలాంటి చెత్త ప్లాన్లు బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి చూస్తున్నాం నీ మాట విని నేను లోపలికి వెళ్తే నడుము విరిగేది అర్చన కాదు నాకు ఇదేంట్రా ఇంత కష్టపడి ప్లాన్ వేస్తే ఇలా అడ్డం తిరిగిపోయింది అమ్మమ్మ ఇలా కాదు గాని నా దగ్గర ఓ బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది మనమందరం అదే ఫాలో అవుదాం ఇంతకీ ఆ ప్లాన్ ఏంట్రా ఆ అర్చన నుండి ఈ ఫస్ట్ నైట్ నుంచి బయటపడాలంటే ఇది ప్లాన్ అర్థమైంది కదా అబే అబే డిస్కషనా పాడా నా మనవణ్ణి నీకు అనుకూలంగా ఉండమని చెప్తున్నానమ్మా చెప్పారు కదా రాహుల్ నువ్వు పాల గ్లాస్ తీసుకుని మన రూమ్కి పద నేనొస్తున్నాను వాట్ నేను పాల గ్లాస్ తీసుకొని రావాలా అర్చన నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను ఒరే ఏంట్రా కట్టుకున్న భార్యకి ఎదురు మాట్లాడుతున్నావు ఆ అమ్మాయి చెప్పినట్టే చెయ్యి అమ్మా అర్చన నువ్వు కోప్పడుకు తల్లి వీడు పాల గ్లాస్ తీసుకుని వెళ్ళి మంచపైన కూర్చోవాలి అంతే కదా వాడెళ్ళి కూర్చుంటాడు గాని నువ్వెళ్ళమ్మా నువ్వెళ్ళు గుడ్ ఇప్పుడు బామ్మగారు లైన్లోకి వచ్చారు రాహుల్ మీ బామ్మగారు చెప్పినట్టు ఫాలో అవ్వు భవిష్యత్తులో పైకి వస్తావు వెళ్ళి బెడ్రూమ్లో కూర్చో వెళ్ళు నిరుజ మేడం మా ఆయన గారిని గదిలోకి తీసుకెళ్ళండి అలాగే మేడం
రండి రాహుల్ గారు. బామ్మగారు, వచ్చిన వాళ్ళందరికీ వంటలు నచ్చాయంటున్నారా? అవన్నీ నేను చూసుకుంటాం గాని నువ్వు వెళ్ళు తల్లి, లేట్ అయితే దుర్మూర్తం వస్తుంది. అవునవును, అసలే నాకు పుట్టబోయే బిడ్డ మహర్చాతకుడు అవుతాడంట. ఇలాంటి పనులు అస్సలు దుర్ముహూర్తంలో మొదలు పెట్టకూడదు. అత్తయ్య, మీరు భోజనం చేసి వచ్చిన వాళ్ళని చూసుకోండి. అలాగే, నువ్వు వెళ్ళమ్మా. రాహుల్,